సాహితి మిత్రులందరకు హృదయపూర్వక నమస్కారాలు. కథా సాహిత్యంలో భాగంగా ఈరోజు మీ ముందుకు తీసుకువస్తున్న కథ ప్రార్థించే పెదవుల కన్నా. రచయిత కొత్తపల్లి ఉదయబాబు. తెల్లవారుజామున 3 గంటల సమయం ఎక్కడో ఆగని ప్రమాదం జరుగుతున్నట్టు సెల్ ఫోన్ అదే పనిగా మోగడంతో ఉలిక్కిపడి లేచాడు చక్రహస్త. ఫోన్ అందుకుని ఆన్ చేస్తూనే అతని ఎడమ చేయి అప్రయత్నంగా తన బెడ్ పక్కనే ఉన్న అలారం బటన్ను ప్రెస్ చేసింది. వెంటనే హలో, వాయుసేన సర్వీసెసేనా సార్ అని ఆదుర్దాగా అడగడం వినిపించింది. ఎవరిదో స్త్రీ గొంతు. అవునమ్మా, విషయం ఏమిటి చెప్పండి అన్నాడు అతను. అతని మాట పూర్తి కాకుండానే ఆమె కొనసాగించింది. బాబు, మాది కింబర్లీ అపార్ట్మెంట్స్ బాబు. మాది 301 ఫ్లాట్. ఎక్కడో షార్ట్ సర్క్యూట్ జరిగి ఇల్లంతా పెట్రోల్ ట్యాంక్ పేలిపోతే పొగలు వచ్చినట్టుగా పొగలు కమ్మేసి లోపల ఏం జరుగుతోందో తెలియకుండా ఉంది బాబు. ఫైర్ స్టేషన్ వాళ్ళకి ఫోన్ చేశాం. మీ టీం కూడా తొందరగా రాగలరా బాబు అందావిడ. తప్పకుండా అమ్మా, ఎక్కడికి రావాలి? మీ అడ్రస్ మెసేజ్ పెట్టండి అమ్మా అడిగాడు చక్రహస్త. ఆమె ఫోన్లోనే చిరునామా చెప్పేసింది. అతను మాట్లాడడం పూర్తి చేసేటప్పటికే మెలకు వచ్చిన 5 యువకులు తమ యూనిఫారంతో అతని ముందు చేతులు కట్టుకుని సిద్ధంగా ఉన్నారు. శుభోదయం అన్న ఏకకంఠంతో చెప్పారు వాళ్ళు. శుభోదయం రా, పదండి పదండి క్విక్ అని వాళ్ళని గ్రీట్ చేసి చక్రహస్త తన బైక్ తాళాలు తీసుకుని మెరుపు వేగంతో ముందుకు కదలడంతో అతన్ని అనుసరించారు వాళ్ళు. చక్రహస్త తన బృందంతో 3 బైకుల మీద అపార్ట్మెంట్లోని ఆ ప్లాట్కు చేరుకున్నారు. అప్పటికే మిగతా ప్లాట్లలోని మగవాళ్ళు ఆడవాళ్ళు కంగారు పడిపోతూ బిక్కు బిక్కుమంటున్నారు. ఏం చేయాలో తోచని అయోమయంలో ఉన్నారు వాళ్ళు. ప్లాట్ మెయిన్ డోర్లోంచి దట్టమైన పొగలు లోపలికి అడుగు పెట్టనేయకుండా మనిషిని బయటికి విసిరేస్తున్నాయి. సార్, ఇక్కడ నాకు ఫోన్ చేసింది ఎవరు అడిగాడు చక్రహస్త. 50 ఏళ్ల స్త్రీ ముందుకు వచ్చింది. నేనే బాబు, ఆయన ఊరెళ్ళారు. ఒక్కరితేనే ఇంట్లో పడుకున్నాను. ఎక్కడో కాలిన వాసన అనిపించి ఒక్కసారి లేచి చూస్తే నేను ఎక్కడున్నానో నాకే తెలియలేదు. బెడ్రూమ్ ద్వారం కూడా కనిపించలేదు. నెమ్మదిగా తడుముకుంటూ గది బయటికి వచ్చాను. కిచెన్లో సింక్ పక్కన ఫ్రిజ్ ఉంది. అక్కడ దీపం వెలుగుతున్నట్టుగా సన్నని మంట వెలుగు కనిపించింది. ఒక్కసారిగా భయం వేసింది. నెమ్మదిగా తడుముకుంటూ వీధి తలుపు తీసుకుని వచ్చి మిగతా అందరినీ తలుపులు కొట్టి లేపాను. మీరు మా డోర్ బయట అంటించిన ఫోన్ నెంబర్ చూసి ఫోన్ చేశాను. ఎవరు లోపలికి వెళ్ళలేకపోతున్నారు బాబు. సరిగ్గా ఫ్రిడ్జ్కి 5 అడుగుల దూరంలోనే గ్యాస్ బండ్ ఉంది బాబు. దాన్ని ఆఫ్ చేసిన గుర్తులేదు. ఏమైపోతుందో ఏమో. ఆమె ఒక్కసారిగా ఏడుపు ప్రారంభించింది. ఈలోగా అతని వెంట ఉన్న యువకులు 2 పక్క ప్లాట్లలో గదుల నిర్మాణాన్ని పరిశీలించి వచ్చారు. ఏరా, రెడీయేనా అడిగాడు చక్రహస్త. వాళ్ళిద్దరూ మేము సిద్ధంగానే ఉన్నాం అన్నట్టు గుర్తు చూపించారు. ఇద్దరు చేయి పట్టుకుని లోపలికి వెళ్ళిపోతుంటే ఆ పెద్దామె ఒక్కసారిగా అరిచేసింది. వెళ్ళొద్దు బాబు, వెళ్ళొద్దు. ఎవరిదైనా ప్రాణమే, నా మాట వినండి అని అరిచింది. ఆమెను సెల్లార్లోకి తీసుకెళ్ళిపోండి సార్. కంగారు పడకుండా చల్లటి మంచినీళ్ళు ఇచ్చి సేద తీర్చండి అన్నాడు చక్రహస్త. ఆ 3 ఫ్లాట్లలోని స్త్రీలు నెమ్మదిగా ఆమెను తీసుకుని సెల్లార్లోకి వెళ్ళిపోయారు. అతని కనుసైగతో ఇతర ఫ్లాట్లలోని అందరినీ అలర్ట్ చేసి సెల్లార్లోకి తీసుకుపోయే ప్రయత్నంలో పడ్డారు మిగతా 3 తమ్ముళ్ళు. అప్పటికే ఆ కుర్రాళ్ళిద్దరూ ఒకరి చేయి ఒకరు పట్టుకుని హాల్లోకి అడుగు పెడుతూనే తలుపుకు ఎడం పక్కనున్న కరెంటు బోర్డు మెయిన్ను ఆఫ్ చేశారు. ఉన్న 2 కిటికీలకు మెష్లు పీకేసి తలుపులు బార్లా తెరిచారు. హారకు ఎదురుగా ఉన్న కిటికీలోని తలుపులు ఒకరు తెరిస్తే 2వవాడు బాల్కనీ తలుపు తెరిచాడు. దాంతో అప్పటి వరకు ఇల్లంతా కమ్మేసిన పొగ నెమ్మదిగా బయటికి పోవడంతో ఒకరినొకరు నల్లని ఆకారాలుగా కనిపించారు. సెల్ ఫోన్లో టార్చ్ వెలిగించి హాల్కు కుడిపక్కగా ఉన్న కామన్ బాత్రూమ్ దగ్గరకు నెమ్మదిగా చేరుకుని కిచెన్లోకి తొంగి చూశారు. ఆమె చెప్పినట్టుగా ఫ్రిడ్జ్ స్టాండ్ దగ్గర దీపం లాంటి సన్నని మంట వెలుగుతోంది. మళ్ళీ వారిద్దరూ వెనక్కు చక్రహస్త దగ్గరకు వచ్చి విషయం అంతా చెప్పారు. అతని సలహా మేరకు బాత్రూమ్ తలుపు తెరచి బకెట్తో నీళ్లు పట్టి ఒకడు అందిస్తుంటే 2వవాడు కిచెన్లో ఫ్రిడ్జ్ మీద మంట ఆరిపోయేంత వరకు 10 బకెట్ల నీళ్లు బలంగా కొట్టారు. దాంతో మంటలు ఆరిపోయి ఒక వికృత కాలిన వాసన అక్కడంతా వ్యాపించసాగింది.
అప్పుడు వారిద్దరూ అమ్మయ్యా అనుకుని బయటికి వచ్చారు. సక్సెస్ అన్నయ్యా అంటూ వచ్చిన ఇద్దరు తమ్ముళ్లను చక్రహస్త ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ వెరీ మచ్ అంటూ తన చుట్టూ ఉన్న మగవాళ్లతో, పెద్ద ప్రమాదం తప్పింది సార్, ఆల్ ఆర్ సేఫ్, అంతా క్షేమం అన్నాడు. లోపలికి దీర్ఘశ్వాస తీస్తూ చక్రహస్త మాట పూర్తవుతుండగా ఫైర్ ఇంజిన్ సైరన్ పెద్దగా మోగింది. మరో 5 నిమిషాల్లో బెలవెలు అంటూ స్టాఫ్ అంతా పైకొచ్చి వివరాలు రాసుకుని తమ పని అయిపోయినట్టుగా ఫోన్ నెంబర్స్ తీసుకుని వెళ్ళిపోయారు. ఎక్కడ గ్యాస్ బండ పేలిపోతుందో అన్న భయంతో మిగతా ప్లాట్ల వాళ్ళు ఒక బ్యాగులో 2 డ్రెస్సెస్, ఇంట్లో ఉన్న బంగారం, డబ్బు తీసుకుని సెల్లార్లోకి దిగి పూర్వానుభవాలు చెప్పుకోవడం ఆ కుర్రాళ్ళ ముగ్గురికి విస్మయం కలిగించింది. మెల్లగా ప్లాట్ పైకి వచ్చిన ఆమె చక్రహస్త చేతులు పట్టుకుని చల్లగా, వర్ధిల్లే బాబు, 20 ఫ్లాట్స్లో ఉండే వాళ్ళ ప్రాణాలు కాపాడారు, 1,00,000 ధారపోసినా మీ రుణం తీర్చుకోలేను బాబు, వెక్కుతూ అన్న ఆమె మాటలకు అక్కడ అందరి కళ్ళు చెమర్చాయి. అమ్మ, మీ చల్లని దీవెనలు మాకు శ్రీరామ రక్ష, నైతిక బలం. మీరు రెస్ట్ తీసుకోండి, మీరు చాలా అలసిపోయి ఉన్నారు, మీకు ఏ అవసరం వచ్చినా మళ్ళీ నాకు ఫోన్ చేయండి, వస్తామమ్మా అనేసి అక్కడందరికీ నమస్కరించి తన బృందంతో నిష్క్రమించాడు చక్రహస్త. మరునాడు ఆ వార్త అన్ని పత్రికలలోనూ పతాకా స్థాయిలో శీర్షికగా నిలిచింది. జిల్లా స్థాయి బుల్లితెర మీడియా ప్రతినిధులు వాయుసేనా సంస్థ ద్వారా చక్రహస్త చేస్తున్న సేవలను కొనియాడుతూ అతన్ని ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేశారు. ఆ సంస్థ ఏర్పాటు చేయడంలో అతని ఉద్దేశాన్ని, మూల కారణాలను విని ప్రేక్షకులు నివ్వెరపోయారు. అసలు ఈ సంస్థ మీకు ఎందుకు స్థాపించాలని అనిపించింది, ఈ సేవలు మీకు ఎలా సాధ్యం అని లేడీ యాంకర్ అడిగిన ప్రశ్నకు, మీరు దయచేసి నా మాటలకు అంతరాయం కలగనివ్వకుండా మాట్లాడనిస్తే వివరంగా చెప్తాను మేడం అన్నాడు చక్రహస్త హుందాగా. ముందరకాళ్ళకి బంధం వేసేసారే, కానివ్వండి, వెరినవ్వు నవ్వుతూ అనేసింది యాంకర్. చక్రహస్త కోరగా చూసి నవ్వుతూ చెప్పసాగాడు, మాది అసలు ఒరిస్సాలోని ఒక కుగ్రామం మేడం, ఇంజనీరింగ్లో సీట్ ఎన్ఆర్ఐ కోటాలో వచ్చింది. ఆంధ్రాలో పేరెన్నిక కన్న ఆ కాలేజీ ఒక మేజర్ మున్సిపాలిటీకి 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. నేను పాలిటెక్నిక్ సివిల్ పాస్ అయ్యి ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యాను. టౌన్లో బాయ్స్ హాస్టల్లో ఉండి డైలీ కాలేజీకి వెళ్ళి వస్తూ ఉండేవాడిని. నాకు ఆత్మాభిమానం చాలా ఎక్కువ, ఎదుటివాడిని మాట అనను, మాట అంటే పడను. నాకు చేతన ఇంతలో సహాయం చేయడం మా తల్లిదండ్రులు నాకు నేర్పారు. ప్రతి ఇంజనీరింగ్ కాలేజీలాగే మా కాలేజీలోనూ సీనియర్స్ ర్యాగింగ్కి టార్గెట్ అయ్యాను. వాళ్ళు 1 వారం రోజులు పరిశీలించి నన్ను ఒకరోజు సింగిల్గా ఒక మున్సిపల్ హై స్కూల్ దగ్గరికి తీసుకువెళ్ళారు. 8:30 అయింది. పిల్లలు ఇళ్ల నుంచి స్కూలుకు వచ్చేసి సైకిళ్ల పోటీ పెట్టుకుని రౌండ్స్ వేస్తున్నారు. టీచర్లు ఇంకా ప్రార్థనా సమయానికి వస్తేనే చాలా గొప్పట, ఇక పిల్లలదే ఇష్టారాజ్యం. ఆ స్కూల్లో నన్ను కొత్తగా 6వ తరగతి వేసిన టీచర్లా నటించమని, నా తెలివితేటలు ప్రదర్శించి ఒక కొత్త సైకిల్ సంపాదించుకురమ్మని నా సీనియర్స్ ఆర్డర్. వేరే గతి లేక సీరియస్గా పిల్లల్ని 6వ తరగతి ఎక్కడా అని అడిగి డైరెక్ట్గా తరగతి గదికి వెళ్ళాను. నా అరుపులకి భయపడి పిల్లలంతా క్లాస్కి వచ్చారు. సీరియస్గా వాళ్ళని భయపెట్టి కొత్త సైన్స్ మాస్టర్గా పరిచయం చేసుకుని టెక్స్ట్ బుక్ తీసుకుని 10 నిమిషాలు పాఠం చెప్పేశాను. టిఫిన్ చేసి వస్తాను, ఎవరైనా సైకిల్ ఇస్తారా అని అడిగాను. సైకిల్ ఇవ్వడానికి పిల్లలు పోటీ పడ్డారు. నాది కొత్తది సార్, ఇది తీసుకువెళ్ళండి అని ఒక కిర్రాడు కీ ఇచ్చాడు. నాకు నీ సైకిల్ తెలియదుగా, నువ్వే తాళం తీసివ్వు అన్నాను. వాడు మిగతా పిల్లలకేసి విజయ్ గర్వంతో చూసి నాతో వచ్చి సైకిల్ ఇచ్చాడు. వాడికి నమ్మకం కలిగించడం కోసం, నువ్వు నాతో రా అని వాడిని సైకిల్ ఎక్కించుకుని ఆ పేట దాటి వచ్చేశాను. వాడిని ఒక చోట దింపి ఇప్పుడే వస్తాను, ఇక్కడే ఉండు అని చెప్పి సైకిల్తో సీనియర్స్ ఉన్న చోటికి వచ్చాను. వాళ్ళు ఆ సైకిల్ తీసేసుకుని నన్ను క్లాస్కి వెళ్ళమన్నారు. ఇది చాలా అన్యాయం, అది వాడి కొత్త సైకిల్, వాడమ్మ నాన్న వాడిని కొడతారు అన్నాను కోపంగా. ఏంటి బే, మా మీదే కళ్ళర చేస్తున్నావు, మళ్ళీ నీ ఊరిని ఉత్సాహంగా వెళ్ళాలని లేదా నీకు అని బెదిరించారు వాళ్ళు. ఏమీ చేయలేకపోయాను. 3 రోజుల తర్వాత పేపర్లో ఆ అబ్బాయి వార్త విని కొయ్యబారిపోయాను. తల్లిదండ్రులు కొడతారన్న భయంతో ఆ అబ్బాయి ఇంట్లోంచి పారిపోయాడు. వాడు కన్నీరు మున్నీరు అవుతూ విలపిస్తూ పోలీస్ రిపోర్ట్ ఇచ్చారు. పాఠశాలకు సమయానికి రాలేదనే నెపంతో ప్రధాన ఉపాధ్యాయుణ్ణి సస్పెండ్ చేశారు. నా వల్ల ఇద్దరికి నష్టం జరిగింది. ఆ కోపంతో సీనియర్స్ కాలేజీలో నన్ను గేలి చేస్తూ ఉంటే తిరగబడ్డాను.
నన్ను కాలేజీ నుంచి సస్పెండ్ చేశారు. నా చదువు ఆగిపోయింది. ఈ విషయం ఇంట్లో తెలిస్తే అమ్మా నాన్న పరువు కోసం ఆత్మహత్య చేసుకుంటారు. అందుకే పోయిన చోటే వెతుక్కోవాలని నాకున్న సివిల్ పరిజ్ఞానంతో గ్రూప్ హౌసెస్ ప్లాన్స్ అన్నీ గీసి ఎందరినో కాంట్రాక్టర్లను కలిసి చూపించాను. నా శ్రమకు ఫలితం దక్కింది. డబ్బు సంపాదనలో పడ్డాను. అయితే ఇంట్లోంచి వెళ్ళిపోయిన అబ్బాయిని ఎలాగైనా వారి తల్లిదండ్రులకు అప్పగించాలన్న నా ఆశ అడియాసే అయ్యింది. అలా అబ్బాయి కోసం వెతుకుతున్న తరుణంలో తల్లిదండ్రుల మీద కోపంతోనో, చదువు అంటే ఇష్టం లేకనో, బీదరికం చేతనో ఏదో ఒక కారణంతో ఇల్లు వదిలేసి వచ్చిన కొందరు తమ్ముళ్ళు నాకు బస్టాండ్లలోనూ రైల్వే స్టేషన్లలోనూ కనిపించారు. వాళ్ళని చేరతీశాను. ఎంతో నచ్చ చెప్పి కొందరిని వాళ్ళ తల్లిదండ్రులకు క్షేమంగా అప్పగించగలిగాను. కానీ కొందరు ససేమిరా మేము ఇళ్లకు వెళ్ళం, ఉంటే నీతోనే ఉంటాం, లేకపోతే ఆత్మహత్య చేసుకుంటాం అన్నయ్యా అన్నారు. సరిగ్గా అప్పుడే కోస్తాకు తుఫాన్ వచ్చింది. అప్పుడే మా అమ్మ చెప్పిన వేదమంత్రం లాంటి వాక్యం గుర్తుకొచ్చింది. ఆ వాక్యమే, ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న. ఆ ప్రాథమిక సూత్రం ఆధారంగా వాయుసేన అనే సంస్థను స్థాపించాను. నాతో పాటు నాలా ఇల్లు వదిలేసిన పిల్లలు 25 మంది ఉన్నాం. అందరం చదువుకుంటూనే ఏదో పని చేస్తూనే ఉంటాం. క్యాటరింగ్కి వెళ్తాము, డెకరేషన్ చేస్తాము, హౌస్ షిఫ్ట్ చేస్తాము, కరెంటు బిల్లులు కట్టి పెడతాం. ఇలా ఎవరికి కావలసిన పని ఆ పని వాళ్ళకి చేసి పెడతాం. డిమాండ్ చెయ్యం, వాళ్ళు ఇచ్చింది పుచ్చుకుంటాం. ఆ డబ్బు భద్రంగా పైసా కూడా ఖర్చు పెట్టకుండా నాకు తీసుకొచ్చి ఇస్తారు వాళ్ళందరూ కూడా. అవి వాళ్ళ అకౌంట్స్లో వారానికి ఒకసారి జమ చేసేస్తాను. వాళ్ళ ప్రయోజకులై ఇంటికి వెళ్తాం అన్నయ్య అన్న రోజున నేనే స్వయంగా తీసుకువెళ్ళి తల్లిదండ్రులకు అప్పగించి వస్తాను. ఒకరి స్థానం ఖాళీ అయితే మళ్ళీ అన్వేషించి ఆ స్థానాన్ని భర్తీ చేస్తాను. మన దేశంలో ఇలాంటి అనాథలకు కొదవే ఉందండి. ఇక నా ఈ సేవ నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. అటువంటి క్రమశిక్షణ మా ఆయుధం, సేవే మా లక్ష్యం. వాళ్ళు నన్ను నమ్ముకుని నాతో ఉండిపోయిన వాళ్ళు, ఆ దైవం ఇచ్చిన తమ్ముళ్ళు. ఒక్క క్షణం నీటి తొంతర్లు జాలబారుతున్న కళ్ళను హుందాగా దుడుచుకుని తన స్థానంలోంచి లేచి తన బృందాన్ని పరిచయం చేశాడు చక్రహస్త. వీడు ప్రణవ్, వీడు భార్గవ్, వీడు శ్రీహర్ష, వీడి కళ్యాణ్, ఇలా అందరినీ పరిచయం చేస్తూ అందరం ఒకే యూనిఫారం ధరించి రామభక్తుల్లా తమ అన్న ముందు వినయంతో మోకరిల్లడం చూసి యాంకరమే కాదు కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకుల అహం దిగ్భ్రాంతి చెందింది. యాంకరమ్మ ముక్తాయింపుగా ఇలా అంది, అచ్చమైన సేవకు స్వచ్ఛమైన మనసు, సాయం చేయాలనే తపన ఉన్న ఈ యువకుల శక్తి అవసరమైతే ప్రాణానికి తెగించైనా సాటి మనిషిని కాపాడటం కోసం ఉపయోగించిన వీరికి అటువంటి ఉత్తమ నాయకుడే నడిపిస్తున్న శ్రీ చక్రహస్త గారికి మా టీవీ ఛానల్ తరపున ధన్యవాదాలు అర్పించుకుంటున్నాం. ఒక కన్న తల్లి ఒక భారత పౌరుని హృదయంలో ఒక మంచి విత్తనం నాటితే ఆ ఫలితం ఇంత గొప్పగా ఉంటుందని చక్రహస్త బృందం నిరూపించింది. వారిని కన్న తల్లిదండ్రులు ధన్యులు. ఈనాటి మరెందరో అనాథలకు వారు ఆదర్శం. అందుకే ప్రతి ఒక్కరం ఉదయమే లేచి ఆ వాక్యాన్ని మననం చేసుకుందాం. ఆ వాక్యమే, ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న. సమాప్తం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ స్నేహితులందరికీ సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత మరిన్ని మంచి కథలతో మీ ముందుంటాను. నమస్కారం.